ట్రైన్లో వెళ్ళేటప్పుడు స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో పాడవకుండా నిలవ ఉండేలాగా, అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీని కూరతో పని లేకుండా ఎలా తీసుకోవాలో చూద్దామండి. అందుకోసం ముందుగా మనం స్నాక్స్ తయారు చేసుకుందాము. స్నాక్స్ కోసం అయితే ఇక్కడ బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ సూజీ అంటాం కదా, ఈ రవ్వని ఒక కప్పు వరకు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా తయారు చేసుకోవాలి. తీసుకున్న ఈ రవ్వని వేరొక గిన్నెలోకి తీసుకుందాము. అలాగే మీరు రవ్వ ఎంతైతే తీసుకున్నారో అందులో సగంగా అంటే బియ్యపిండి తీసుకోవాలి, అరకప్పు వరకు బియ్యపిండి తీసుకోవాలి. ఇక్కడ నేనైతే చెంచాలతో వేసుకుంటున్నానండి. మనకి బయట కార్న్ స్నాక్స్ అనేవి దొరుకుతాయి కదా క్రిస్పీగా బూందీలాగానే మిక్చర్ అనేది, అదేవిధంగా మనం కార్న్ లేకపోయినా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా ముందుగా బియ్యపిండి అలాగే రవ్వ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. మరీ ఎక్కువ ఉప్పు వేయొద్దు, కొంచెం ఉప్పు అలాగే ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ బూందీ పిండిలాగా కలుపుకోవాలండి. బూందీ పిండికి ఎంత చిక్కగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. అయితే ఇక్కడ మనకి కలుపుకునేటప్పుడు నీళ్ళు ఎక్కువ పడతాయి, మామూలుగా బూందీకి అయితే తక్కువ నీళ్లు పడతాయి కదా. ఇక్కడ రవ్వ వేసుకున్నాం కాబట్టి నీళ్లు ఎక్కువ పడతాయి, కన్సిస్టెన్సీ మాత్రం బూందీలాగే ఉండాలి. పిండి అనేది బూందీ పిండిలాగే ఉండాలి. చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉండాలి. ఇప్పుడు బాండీలోకి నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత చట్నీ పప్పు, అదేనండి పుట్నాల పప్పు అంటాం కదా, వీటిని వేయించుకోవాలి. వీటిని వేయించుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. అలాగే వేరుశనగ పప్పు, అదేనండి పల్లీలను కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకును కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని బాండీ పైన ఈ విధంగా గ్రేటర్ ఉంటుంది కదా, ఈ గ్రేటర్ ప్లేట్ అనేది పెట్టేసుకొని పిండి వేసుకుంటున్నాను. ఇలా చేయడం ద్వారా మనకి చక్కగా కిందకి ఈ పిండి అనేది పడిపోతుంది. అయితే ఇందులో మనం వంట సోడా వేయలేదు కాబట్టి, అలాగే రవ్వతో తయారు చేసుకున్నాం కాబట్టి వెడల్పుగా పడుతుందండి. తపకలు అంటాం కదా, మామూలు బూందీ తయారు చేసేటప్పుడు తపకలు అవుతున్నాయి అని అంటారు, మీరేమున్నారో లేదో ఆ విధంగా వెడల్పుగా పడతాయి. చూడండి కార్న్ ఏ విధంగా అయితే ఉంటాయో, బయట మనకి కార్న్ స్నాక్స్ అనేవి దొరుకుతాయి కదా మిక్చర్, అదే విధంగా వస్తాయి. ఇంకొంచెం హైట్ నుంచి వేస్తే మనకి ఇంకా వెడల్పుగా వస్తాయి అన్నమాట. తినటానికి మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి, చాలా బాగా ఇష్టపడతారు. ఈ రవ్వ బియ్యపిండి కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటాయి. మనకి 10 రోజుల పాటు వీటిని తయారు చేసుకొని డబ్బాలు అట్టు పెట్టేసుకుంటే చక్కగా నిల్వ ఉంటాయండి. అలాగే ఇక్కడ నేను నూనెలో దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు వేయించుకున్న మిక్చర్ని గిన్నెలోకి వేసుకొని ముందుగా వేయించుకున్న ఈ పల్లీలు, చట్నీ పప్పు అన్నిటిని వేసుకొని ఉప్పు కారం వేసుకొని కలుపుకుంటే చాలు, మనకి స్నాక్స్ అనేవి మిక్చర్ అనేది రెడీ అయిపోయినట్లే. ఈ మిక్చర్ అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో కూరతో పని లేకుండా గోధుమ పిండితో ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ట్రైన్లో కానీ బస్సులో కానీ చాలా దూరం జర్నీ చేసేటప్పుడు కూరతో పని లేకుండా చపాతీతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. చపాతీతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం పిండి కలుపుకున్న తర్వాత చపాతీలని తయారు చేసుకోవాలి. చపాతీలని ఈ విధంగా రౌండ్గా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం 1/2 చెంచా వరకు కారం యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా 1/2 చెంచా వరకు కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. కారం అనేది మీరు కారం ఎక్కువ తినే పని అయితే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ తీసుకోవచ్చు. అలాగే ఉప్పుతో పాటు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 చెంచా వరకు నెయ్యి వేసుకొని చపాతీ మొత్తానికి ఈ కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్లుగా చక్కగా ఫోల్డ్ చేసుకోండి, లేకపోతే మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని చపాతీలని తయారు చేసుకోవచ్చు.
ఇలా తయారు చేసుకున్న చపాతీలని ఇప్పుడు పెన్నెం పైన వేసుకొని నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి. ఈ విధంగా కనుక జర్నీ చేసేటప్పుడు చపాతీ తయారు చేసుకుంటే కూరతో పనిలేదండి, అలాగే చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరి మీ అందరికీ ట్రైన్ జర్నీ రెసిపీ వీడియోస్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్.